హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ బోగస్ వెబ్సైట్లో మాయా జోదం సైబర్ మాయగాళ్ల కొత్త ఎత్తులు ఖాళీ దొరికింది కాసేపు వీడియో గేమ్స్ పంద్యాలతో గడిపేద్దాం అనుకుంటున్నారా అయితే కొంచెం జాగ్రత్త ఆటవిడుపులతో పాటు నగదు గెలుచుకునే అవకాశం ఉందంటూ ఆశ చూపి లక్షలు కొట్టేస్తున్నారు మీ ఖాతాలో నిల్వ చేసినట్లు కనిపించినా అదంతా సైబర్ మాయగాళ్ల ఎత్తుగడ అని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజులో వ్యవధులలోనే నలుగురు బాధితులు రెండు కోట్ల రూపాయల వరకు నష్టపోయారు పాత బోయినపల్లికి చెందిన యువకుడు బీటెక్ పూర్తయ్యాక కార్పొరేట్ సంస్థలో కొలువు సంపాదించాడు ఫేస్బుక్ ఖాతా ద్వారా వీడియో గేమ్స్ వెబ్సైట్స్ను గుర్తించాడు అక్కడి ఫోన్ నంబర్ల ద్వారా వాట్సాప్ చాటింగ్ చేశాడు యాప్లో పేరు నమోదు చేసుకుని గేమ్స్ ఆడుతూ తేలికగా డబ్బు సంపాదించవచ్చు అంటూ నమ్మించారు అతడి వాట్సాప్ నెంబర్కు లింక్ పంపారు అతడికి కేటాయించిన ఐడి ద్వారా ఏ సమయంలోనైనా నగదు విత్డ్రా చేసుకోవచ్చు అన్నారు రెండు వేల ఇరవై డిసెంబర్ నుంచి జూన్ రెండు వేల ఇరవై ఒకటి వరకు డెబ్బై లక్షలు వారి బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేశాడు కేటాయించిన ఐడి ద్వారా నగదు తీసుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు అత్తాపూర్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి యాప్ ద్వారా క్యాసినోలో రూపాయి పందెం కాస్తే పదిహేను రూపాయల లాభం వస్తుందనే ప్రకటనలకు ఆకర్షితుడు అయ్యాడు మొబైల్ నెంబర్కు వచ్చిన లింక్ ద్వారా పేరు నమోదు చేసుకున్నాడు బ్యాంకు ఖాతా వివరాలు వారి చేతికి అప్పగించాడు గేట్వే పేమెంట్ ద్వారా వేర్వేరు ఆటల్లో పంతొమ్మిది లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు పందాలు కాశాడు మొదట్లో లాభాలు వచ్చినట్లు కనిపించినా పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఐడిఏ బొల్లారం ప్రాంతానికి చెందిన విద్యావంతుడు అమెరికాలోని ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఆన్లైన్ క్యాసినో ఆడేందుకు వెబ్సైట్స్ ఉన్నాయంటూ వివరించి లింక్ పంపారు బాధితుడు స్పందించి పంద్యాల్లో పాల్గొనేందుకు ఖాతా ప్రారంభించాడు ఐదు నెలల్లోనే ఎనిమిది లక్షల రూపాయలు నష్టపోయాడు పెద్ద ఎత్తున పందెం కాస్తే రాబట్టుకోవచ్చనే ఉద్దేశంతో దశలవారీగా నలభై ఐదు లక్షల రూపాయలు కోల్పోయాడు గత ఏడాది సెప్టెంబర్లో ఎనిమిది లక్షల రూపాయలు గెలుపొందిన సొమ్మును విత్డ్రా చేసుకున్నాడు సుమారు ఎనభై ఆరు లక్షల రూపాయలు ఖాతాలో సొమ్మును జమ చేశాడు అతడి ఖాతాను ఫ్రీజ్ చేసి నగదు విత్డ్రా చేసుకునేందుకు అడ్డంకులు సృష్టించారు అతడు పందెం కాసి గెలుచుకున్న సొమ్ము కోటి మూడు లక్షల రూపాయలు నిలువ ఉన్నట్లు ఖాతాలో చూపారు బాధితుడు బ్యాంకు ఖాతాను యథాస్థితికి మార్పించుకొని పరిశీలిస్తే డెబ్బై రెండు లక్షలు కోల్పోయినట్లు గుర్తించారు ఈ విధంగా వీళ్ళు ఆన్లైన్ గేమ్తో లాభాలు వస్తాయంటూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ ఏసీపీ జి శ్రీధర్ తెలిపారు వాటిలో పందెం కాసేటప్పుడు బ్యాంకు ఖాతాలు గేట్వే పేమెంట్స్ను జత చేయవద్దని సూచిస్తున్నారు పిల్లలు వీడియో గేమ్స్ ఆడుతున్న మొబైల్ ఫోన్లలో బ్యాంకు వివరాలు ఉంచవద్దు అంటున్నారు లాభాలు వస్తాయని ఆశ చూపుతారు ఖాతాలో కొంత నగదు జమ చేస్తారు పెద్ద ఎత్తున సొమ్ము పందిం కాయగానే మొత్తం కాజేస్తారని ఈ విధంగా వివరించారు కాబట్టి వివర్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మనం అత్యాసకు పోయినట్లయితే ఖచ్చితంగా అది తీవ్ర పరిణామాలకు దారితీసి లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ విలువైన అభిప్రాయాన్ని ఈ సైబర్ నేరగాళ్ల పైన కామెంట్ రూపంలో తెలియజేయాల్సిగా కూర్చున్నాం మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ